వెల్కమ్ టు డైరీ బై రమ్య ఉదయాన్నే హడావిడి లేకుండా పిల్లలకి నచ్చే విధంగా వెజిటేబుల్స్ తోటి పదిహేను నిమిషాల్లో చేసుకునే వారానికి సరిపడా లంచ్ బాక్స్ రెసిపీస్ ని ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోనైతే చూసేదాము ఈ రోజు వీడియోలో నేను చూపించే రైస్ ని కుక్కర్ లో ముందుగానే ఉడికించి పెట్టుకున్నాను హాఫ్ కప్ రైస్ కి వన్ కప్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ వేయించుకుంటే రైస్ అనేది పొడి పొడిగా ఉడికిపోతుంది నేను ఈ రోజు చూపించే అన్ని రెసిపీస్ కి కూడా రైస్ ని ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని అది కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం అయితే మసాలా అయితే రెడీ చేసుకుందాము రెండు పచ్చిమిరపకాయలు మీడియం సైజు టమాటోను కూడా చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ ప్రైస్ సరిపడా క్వాంటిటీ మాత్రమే చెప్తున్నాను పులిపాయలు బాగా వేగిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఆ టైమ్ లో చిన్నగా చాప్ చేసుకున్నటువంటి అన్ని రకాల వెజిటేబుల్స్ ని త్రీ ఫోర్త్ కప్ అయితే వేసుకోవాలి ఇందులో పిల్లలకి నచ్చే ఏ వెజిటేబుల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ వరకు వెజిటేబుల్స్ని నార్మల్గా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి వెజిటేబుల్స్ కుక్ అయ్యా లేదో ఒకసారి చెక్ చేసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇందాక పేస్ట్లోనే మనం పచ్చిమిరపకాయ యూస్ చేసాం కదా అందుకే కారం ఏమీ యూజ్ చేయట్లేదు ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్నటువంటి వన్ కప్ రైస్ అయితే వేసుకోవాలి రైస్ ని వేసుకుని అంతా బాగా కలిసే విధంగా మీడియం ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది కొద్దిగా క్రిస్పీగా అవుతుంది రైస్ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకుంటే మనకి రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ ని పక్కన పెట్టేసుకుని చల్లార్చుకుందాం ఈ లోపు లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకుందాము ఈ రోజు లంచ్ బాక్స్ లోకి కొన్ని నట్స్ తో పాటుగా కొన్ని గ్రేప్స్ పెట్టాను ఇందాక రెడీ చేసుకొని చల్లార్చుకున్నటువంటి వెజిటేబుల్ రైస్ను కూడా పెట్టేసుకున్నాను అంతే ఎంతో ఈజీగా డే వన్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది సెకండ్ లంచ్ బాక్స్ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు బాగా వేగిన తర్వాత పొడుగా కట్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ కప్ రైస్ కి హాఫ్ కప్ క్యారెట్ తురుము అయితే వేసుకుంటున్నాను ఒకవేళ పిల్లలకి ఎక్కువగా క్యారెట్ తినటం ఇష్టం లేదు అంటే కొద్దిగా తగ్గించుకొని వేసుకోవచ్చు క్యారెట్ ని అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు మనము క్యారెట్ ని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత క్యారెట్ అంత దగ్గరకు వస్తుంది కదా అప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ కూడా వేసేసుకోవాలి రైస్ ని వేసి అంత బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఇంకో టూ మినిట్స్ పాటు రైస్ ని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ పాటు రైస్ ని అంత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం అయితే వేసుకోవాలి నిమ్మరసం కొద్దిగా కొత్తిమీర తరగ కూడా వేసుకొని అంతా బాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ప్యాన్ పక్కన పెట్టుకుని రైస్ ని అయితే చల్లారి పెట్టుకోవాలి రైస్ చల్లారే లోపల మనం లంచ్ బాక్స్ ని అయితే రెడీ చేసుకుందాము ఈ రోజు లంచ్ బాక్స్ లోకి పల్లీల పట్టి ఇంకా కొన్ని వాటర్ మిలన్ పీసెస్ ఇందాక రెడీ చేసుకుని చల్లార్చినటువంటి క్యారెట్ రైస్ ని అయితే వేసేసుకోవాలి పిల్లలకి నచ్చితే మిర్చి ఉంచవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు అంతే ఎంతో ఈజీగా సెకండ్ లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది థర్డ్ లంచ్ బాక్స్ కోసం కొద్దిగా మసాలాను అయితే ముందుగానే రెడీ చేసుకోవాలి దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టీ స్పూన్ ధనియాలు టేస్ట్ కి సరిపడ ఎండి మిరపకాయలు అయితే వేసుకోవాలి వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి మనకి టైం లేదు అనుకుంటే ముందు రోజు మాత్రమే ఫ్రై చేసుకుని పెట్టుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ లో ఇందాక ఫ్రై చేసినటువంటి పల్లీలను కొన్ని తీసుకోవాలి మిగిలిన మసాలాను కూడా వేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని చిన్న పీసెస్గా గా కట్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాబేజీ త్రీ ఫోర్త్ కప్ గ్రీన్ పీస్ వన్ ఫోర్త్ కప్పు వేసుకొని ఇవన్నీ బాగా ఒకసారి టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత క్యాబేజీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది ఆ టైంలో లో రుచికి సరిపడా సాల్ట్ అదిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందాక రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాలో ఎండుమిరకాయలు వేసాం కాబట్టి కారం అయితే యూస్ చేయట్లేదు క్యాబేజీని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు ఫైన్ పౌడర్ చేసుకున్నటువంటి మసాలా టూ టేబుల్ స్పూన్స్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందాకనే ఉడికించి పెట్టుకున్నటువంటి వన్ కప్ రైస్ అయితే వేసుకోవాలి రైస్ ని వేసుకుని అంతా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి రైస్ అనేది కొద్దిగా క్రిస్పీగా రెడీ అవుతుంది ఒక టూ మినిట్స్ పాటు రైస్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరపు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతే చాలా ఈజీగా క్యాబేజ్ బాత్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాము రైస్ చల్లారేలోపు లంచ్ బాక్స్ను అయితే రెడీ చేసుకుందాము ఈరోజు లంచ్ బాక్స్లోకి నెయ్యిలో ఫ్రై చేసినటువంటి మకాన కొన్ని క్యారెట్ కుకుంబర్ పీసెస్ ఇందాక రెడీ చేసుకొని చల్లార్చుకున్నటువంటి క్యాబేజ్ బ్యాత్ అయితే పెట్టేసుకుంటున్నాను అంతే సూపర్ ఈజీగా థర్డ్ డే లంచ్ బాక్స్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది ఫోర్త్ లంచ్ బాక్స్ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు లైట్గా ఫ్రై అవ్వగానే అందులో మీడియం సైజుగా పొడుగుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కప్ క్యాప్సికమ్ తరుగు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను క్యాప్సికమ్ అయితే పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను క్యాప్సికమ్ని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిపోతుంది ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందాకనే ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ను కూడా ఒక కప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి రైస్ వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని అయితే పక్కన పెట్టుకొని చల్లార్చుకుందాము రైస్ లోపు లంచ్ బాక్స్ని అయితే రెడీ చేసుకుందాము ఈరోజు లంచ్ బాక్స్లోకి డేట్స్ పెట్టాను పాటుగా కొన్ని దానిమ్మ గింజలు అయితే వేశాను ఇందాక రెడీ చేసుకుని చల్లార్చుకున్నటువంటి జీడిపప్పు క్యాప్సికమ్ రైస్ అయితే పెట్టేశాను అంతే ఎంతో ఈజీగా ఫోర్త్ డే లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడి అయిన తర్వాత రెండు లేదంటే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినపప్పు రెండు లేదంటే మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్ ని చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకున్నాను తో పాటుగా రెండు పసిమిరకాయలని పొడుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకొని పాటుగా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు ఇంకా పిల్లలకి టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు పోపు దినుసులు అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక కప్పు పాలకూర అయితే వేసుకోవాలి పిల్లల పాలకూర ఇష్టంగా తింటే ఒక కప్పు వేయండి లేదంటే హాఫ్ కప్ అయితే సరిపోతుంది పాలకూరని వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి పాలకూర అంతా దగ్గరకు వచ్చేసింది అన్నప్పుడు పిడికిడు చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ పీసెస్ కూడా వేసేసుకోవాలి క్యారెట్ అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ప్యాన్ మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి క్యారెట్ అనేది మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఒక టూ టు త్రీ మినిట్స్ పాలకూర క్యారెట్ అంతా బాగా ఫ్రై విధంగా ఫ్రై చేసుకోవాలి పాలకూర క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి ఒక కప్పు రైస్ ను కూడా వేసుకోవాలి రైస్ ని వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది మీడియం ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే రైస్ కూడా క్రిస్పీ అయిపోతుంది ఈ రైస్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది క్యారెట్ పాలక్ రైస్ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ప్యాన్ అయితే పక్కన పెట్టేసుకుందాము రైస్ చల్లారేలోపు లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకుందాము ఈ రోజు లంచ్ బాక్స్ లో కొన్ని ఆల్మండ్స్ అయితే పెట్టాను దాంతో పాటుగా ఆరెంజ్ ని హాఫ్ గా కట్ చేసి ఆరెంజ్ కూడా పెట్టేశాను ఇందాక రెడీ చేసుకుని చల్లార్చినటువంటి పాలక్ క్యారెట్ రైస్ ను కూడా పెట్టేశాను అంతే ఎంతో ఈజీగా పిల్లలకి నచ్చే విధంగా ఫిఫ్త్ డే లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్